ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే అధికార పార్టీ టిఆర్ఎస్ 100 కోట్లు ఖర్చు చేసిందని మరో 200 కోట్లు ఖర్చు చేయబోతోందని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ అన్నారు. ఎంపీటీసీలపై మంత్రి హరీష్ రావు గతంలో విమర్శలు చేస్తే ఇప్పుడు మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా అసభ్యంగా మాట్లాడడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ నాయకులు అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు బుద్ధి చెబుతారని రవీందర్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ పడ్డ నాటి నుండి ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ఎన్నికల విడ్రాస్ దాని తర్వాత ఇప్పుడు ఎన్నికలకు ప్రచారానికి వస్తుంది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీ ద్వారా ఎంపీటీసీల గౌరవ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కార్పొరేటర్లకు కమిషనర్లకు ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక ఆ ఎన్నికల నోటిఫికేషన్ పడిన తర్వాత నామినేషన్ వేసినప్పటి నుంచి ఒక కుట్రపూరితమైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. దాన్ని ఛేదించుకుంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకు పోవడం జరుగుతుంది. నేను ఈరోజు అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈరోజు నేను అడుగుతున్న పోటీ చేసే నా మిత్రులకు, భానుప్రసాదరావు గారి ఉద్యమంలో పాత్ర ఏంది, లక్ష్మణ్ రావుకున్న భానుప్రసాద్ గారికి ఒకే ఒక్కసారి ఇద్దరికి బీఫామ్ ఇచ్చి యునానిమస్ తీసుకురావడం జరిగింది. మరి లక్ష్మణ్ రావుకి ఎందుకు ఇయ్యలేదు, భానుప్రసాద్కి ఎందుకు ఇచ్చింది? నేను ఈరోజు అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఇద్దరు, ఒకటి వినోద్ కుమార్ గారు, మీ నియోజకవర్గమైన కవితక్క గారు ఆదిలాబాద్కు సంబంధించిన బాబురావు గారు గెలిచారు, సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి గారు గెలిచారు, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్కు అరవింద్ గారు. నేను అడుగుతున్న 4 నెలలు కూడా వీరిద్దరు పట్టుకోలేరు. ఇటు వినోద్ కుమార్ కానివ్వండి, ఇటు కవితక్క కానివ్వండి, ఈ ఇద్దరు కూడా పోస్ట్ లేకుండా 4 నెలలు ఉండలేరా? ఎవరికి పది వ్యామోహం, ఎవరికి అహంకారం? 4 నెలలు ఉండకుండా పోస్టులు తీసుకొని, మంత్రి పదవి తీసుకొని ఉద్యమకారులకు అన్యాయం చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నారు.